వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు, ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు. రెండవది, ఈ వేగ అధికార నెక్స్ట్ పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి, అధికారంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలతో వాళ్ళు వచ్చారు. సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు అవినీతిలో ఉన్నారు అనుకోవాలి, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ ఉంటే వాళ్ళు అవినీతిలో ఉన్నారు అనుకోవాలి, దానికి అర్థం లేని ఆరోపణ అది. ఏపీలో ఏపీలో అభివృద్ధి లేదు, ఏపీలో అభివృద్ధి లేదు, త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది దేశంలో కానీ ఏపీలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది అని కూడా చెప్పారు. అదే నేను అంటున్నా కదా, ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి ఒకటి, ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉంది అది చెప్పాలి. అలాగే 2014 కొత్తగా వీళ్ళు కలవలే, 2014 ఈ ముగ్గురే కలిసి వచ్చారు, మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము, అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది, మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం అనే సాహసం కూడా చేయలేకపోయినారు. ఇంకా ఊరికి వచ్చామా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి, లేదా డిమాండ్ చేస్తున్నాము, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి, ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్ లేవల్ల రిక్వెస్ట్ నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏమి చెప్పలేకపోయారుగా. ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ డీజీని, పల్నాడు ఎస్పీని, గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు, నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వివరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు. చేస్తారు, ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇటువంటివన్నీ చేస్తారు. నేను సభ గురించి చెప్పాను కదా, అక్కడ ఎవరు మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసింటుంది ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామని చూసింటారు, ఐ థింక్ టీవీలో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారనేది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో, ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది, ఒక స్ట్రైకో సమ్మె లాంటి చేస్తునో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో ఇది బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలో నీ అభిమానులో మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు ఎక్కడన్నా ఉంటే అలవ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు, రేపు వస్తాం మీరు తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది, వాళ్ళు అదే ఆడలేక మధ్యలో కూడా అన్నందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో, అది తప్పించుకోవడానికి ఈరోజు ఒక, ఎందుకంటే ఆయన తిట్టింటాడు పీఎం ఇది పరువు పోయే పని అని బహుశా తిట్టాడేమో, దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా, ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ కు, దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం 100 కంటే తక్కువ, ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు. దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ, ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది, దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు 5 ఏళ్ళు పరిపాలన కూడా చేసిన పార్టీ, దీని విధానాలు దీనికి ఉంటాయి. సహజంగానే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు వస్తుంటారు, మేము ఫేస్ చేస్తుంటాం, ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారు అనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ తేలుతుంది, బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది. నీకైనా ఉంటుంది, నువ్వు అడిగినావు కదా, మీరైనా పోటీ చేయొచ్చు, వద్దని ఎవరన్నారు అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు.